नमस्कार आध्यात्मिक सुधा सागरम महाशिवरात्रि प्रत्येक मणिहारम धर्म संदेहालु कार्यक्रमानिकी स्वागत मन पूर्वीकुलु पाटिंचिन आचारालु शास्त्रालु ధర్మాలు అనుసరించే క్రమంలో మనకెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల రూపంలో పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్కారం గురుగారు. అభీష్ట సిద్ధిరస్తు. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. అలాగే. శివజ్యోతి గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. శివస్వరూపం దేనికి సంకేతం తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివస్వరూపం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సకల రూపం, రెండవది నిష్కళ రూపం. నిష్కళ రూపం అంటే లింగ రూపం, అది స్వరూపం కాదు కదా. ఇక సకల రూపం అంటే అన్ని కళలు ఉన్న రూపం. అంటే గజ చర్మాన్ని ధరించి ఉంటాడు, త్రిశూలాన్ని పట్టుకుని ఉంటాడు, మరి నాగాభరణాలు ధరించి ఉంటాడు, జటాజూటం ఉంటుంది, నెలవంక ఉంటుంది, ఇంకా చెప్పాలంటే అర్ధనారీశ్వరుడుగా కూడా ఉంటాడు. ఇది పరిపూర్ణమైన శివస్వరూపం. ఈ శివస్వరూపాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే శివుడు సహజమైన దైవం, నిరాడంబర స్వరూపుడు అని అనిపిస్తుంది. గజ చర్మాన్ని ఎవరు కట్టుకుంటారు? తర్వాత అతి భయంకరమైన కాలకూటాన్ని కంఠంలో ఎవరు దాచుకుంటారు? కాలకూటాన్ని, ప్రపంచానికి ప్రమాదం కలిగించే కాలకూటాన్ని కంఠంలో దాచుకుని లోకమంతటికీ ఆహ్లాదాన్ని కలిగించే నెలవంకను శిరస్సు మీద ధరించాడు, లోకానికి అమృతమయమైన చంద్రజ్యోత్సనలు అనుగ్రహిస్తున్నాడు, తాను మాత్రం కాలకూటాన్ని భరించాడు. ఆ కాలకూటాన్ని కూడా ఎలా భరించాడు అంటే లోపలికి మింగితే ఉదరంలో ఉన్న లోకాలకి ఎక్కడ ప్రమాదం కలుగుతుందో అని లోపలికి మింగకుండా బయటకు వెలిగక్కకుండా కంఠంలో దాచుకున్నాడు. కక్క లేక మింగలేక అంటామే మనం. కక్క లేక కాదు, మింగలేక కాదు, కక్క కలిగి ఉండి కక్కకుండా, మింగగలిగి ఉండి మింగకుండా లోకాలను రక్షించాలనే అభిప్రాయంతో ఉన్నాడు. కాబట్టి ఈశ్వర స్వరూపాన్ని చూడగానే, శివస్వరూపాన్ని చూడగానే మనకు అనిపించేది నిరాడంబరుడు, లోకానుగ్రహకారకుడు, తన గురించి కాక లోకాన్ని గురించి మాత్రమే ఆలోచించే స్వభావం కలిగిన వాడిని దేవుడు అంటాం మనం. ఎవరైనా స్వార్థం లేకుండా లోకం కోసం పనిచేస్తే అలాంటి దేవుళ్లలో ఈశ్వరుడి కంటే మించిన వాళ్ళు లేరు. ఎందుకు అంటే తాను ఎంత కష్టమైనా భరిస్తూ లోకానికి ఆనందాన్నే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్వామి కాబట్టి శివస్వరూపం నిరాడంబరత్వానికి, స్వార్థ త్యాగానికి, పరోపకారానికి, లోకానుగ్రహానికి సంకేతం అని మనం భావించవచ్చు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. తప్పకుండా. సుబ్రహ్మణ్యం చెన్నై నుంచి రాస్తున్నారు. శివలింగం ఆకార విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. లింగాకారం అంటే ఒక విధంగా వృత్తాకారం, అది గోళాకారంగా ఉండే వృత్తాకారాన్ని లింగం అంటాం మనం. ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ పూర్తయింది నిర్ణయించలేము. ఒక వృత్తం గీస్తే ఈ వృత్తం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ పూర్తయింది చెప్పలేము. అడ్డంగా ఓ గీత గీస్తేనో, నిలువుగా ఓ గీత గీస్తేనో పైనుంచి కిందకు వచ్చిందని, ఎడం పక్క నుంచి కుడి పక్కకు వచ్చిందని చెప్పగలం. వృత్తాకారంగా ఏర్పడి ఉన్న స్వరూపానికి ఏది ప్రారంభమో ఏది ముగింపో తెలియదు. కాబట్టి శివలింగం తుది మొదళ్ళు తెలియని, తుది మొదళ్ళు గుర్తించలేని, తుది మొదళ్ళు లేని అనంతమైన విశ్వాత్మకమైన స్వరూపానికి ప్రతీకగా మనం శివలింగాన్ని భావించవచ్చు. అందువల్లనే పురాణాల్లో మన పెద్దలు ఏం చెప్పారంటే, లీయతే గమ్యతే యస్మిన్ యస్మాత్ లింగం ఇత్యభిధీయతే. ఎక్కడ లోకాలన్నీ లయమైపోతున్నాయో, ఎక్కడి నుంచి లోకాలన్నీ ఆవిర్భవిస్తున్నాయో అది లింగం. తర్వాత లింగము అనే మాటకు శరీరం అని కూడా ఒక అర్థం ఉంది. శివలింగం అంటే శివుడి శరీరం. శివుడి శరీరం ఎలాంటిదన్నమాట, సమస్త లోకాలకు సృష్టినిచ్చేది, సమస్త లోకాలను మళ్ళీ తనలోనే ఇముడ్చుకునేది అటువంటి శరీరం, విశ్వమంతా వ్యాపించిన శరీరం అన్నమాట. అందువల్ల లింగస్వరూపం శాశ్వతత్వానికి, సర్వవ్యాపకత్వానికి, నిరాకారానికి ప్రతీక. ఆకారం లేదు అక్కడ, ఏ ఆకారం కనపడదు. అంతేకాదు అంతటా వ్యాపించి ఉన్నది కూడా. లింగం అంటే మనకు తెలుసు ప్రధానంగా రాతితో ఉంటుంది శివలింగం, శాలగ్రామశిల అంటాం మనం. అందుకే దాన్ని స్థాణువు అని కూడా అన్నారు. పరమేశ్వరుడికి ఉన్న పేర్లలో స్థాణువు అని ఒక పేరు. స్థాణు అంటే శిలగా ఉన్నవాడు అని మాత్రమే కాకుండా కదలకుండా ఉన్నవాడు అని. ఆయన స్థాణువులో ఉన్నాడండి, కదలకుండా అంటాం మనం. కాబట్టి స్థాణు అంటే కదలకుండా ఉన్నవాడు. ఎందుకు కదలకుండా ఉన్నాడు శివుడు అంటే, ఇప్పుడు నేను కదిలే అవకాశం ఉంది, ఈ పక్కన ఖాళీ ఉంది, ఈ పక్కన ఖాళీ ఉంది, ముందు ఖాళీ ఉంది, వెనకాల ఖాళీ ఉంది, నేను కదలొచ్చు. కానీ ఈ పక్కన తానే ఉన్నాడు, ముందు తానే ఉన్నాడు, వెనుక తానే ఉన్నాడు, ఇటు పక్కన అన్ని వైపులా తానే అంతటా నిండి ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి మరొక చోట కదలేడు, అంతటా ఉన్నది తానే. భూమి రూపంలో ఉన్నాడు, అగ్ని రూపంలో ఉన్నాడు,
వాయు రూపంలో ఉన్నాడు, ఆకాశం రూపంలో ఉన్నాడు, ఉదక రూపంలో ఉన్నాడు, సూర్యచంద్రుల రూపంలో ఉన్నాడు, యజ్ఞం చేసే యజమాని రూపంలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. అంతటా ఆయనే ఉన్నాడు. ఇక అతడు లేని చోటు లేదు కాబట్టి అష్టమూర్తి స్వరూపుడు అన్నారు కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతల నాటకం ప్రారంభంలో ఈ అష్టమూర్తి స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కల్పవృక్ష కావ్యంలో అన్నీ నువ్వే అయితే ఇంకా నాకేం మిగిలిందయ్యా, నేనన్న పేరు తప్ప నేనన్న వట్టి అభిధగాక కెరలి నాకేమి మిగిల్చితివి అన్నారు. కాబట్టి అంతటా నిండిన తత్వానికి ప్రతీకగా ఉండే శివలింగాన్ని ఆరాధించడం అంటే పరమాత్మ విశ్వాత్మ స్వరూపుడు అనే జ్ఞానం పొంది ఆరాధించే అద్భుతమైన తత్వానికి అది సంకేతంగా మనం గుర్తించవచ్చు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. తప్పకుండా. రమణ గారు సూర్యాపేట నుంచి రాస్తున్నారు. శివుడికి తల్లిదండ్రులు లేరా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివుడికి తల్లిదండ్రులు అంటే అందరికంటే మొట్టమొదటి పుట్టినవాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? దేవతల్లో మొట్టమొదటివాడు పరమేశ్వరుడే. విష్ణుమూర్తి తర్వాత వచ్చినవాడే. ఈశ్వరుడే మొదటివాడు. ఈశ్వరుడే మొదటివాడని ఎలా చెప్పచ్చు అంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కాలకూటం ఆవిర్భవించింది. మొట్టమొదటి వచ్చింది కాలకూటం. వెంటనే విష్ణుమూర్తి ఆ మందర పర్వతం కింద తాబేలు రూపంలో ఉన్నవాడు కాస్త బయటకు వచ్చి మామూలు రూపాన్ని ధరించి, ఇప్పుడు మథనం ఆగిపోయిందిగా, దేవతలందరూ రాక్షసులందరూ భయపడిపోయి చల్లా చెదరైపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు, క్షీరసాగర మథనం లేదు, కాలకూటం రాగానే భయపడి పారిపోయారు వాళ్ళంతా. వెంటనే శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చి మామూలు రూపాన్ని ధరించి శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవతలందరిలో మొట్టమొదటి వాడి నువ్వు కదా, దేవతల పేర్లన్నీ వరుసగా రాస్తే మొట్టమొదటి మీ పేరు రాయాలి, ప్రోటోకాల్ అంటాం మనం. ఈశ్వరుడు మొదటివాడు, మరి మొదటివాడికి మొదట వచ్చింది మొదటి వాళ్ళకి ఇవ్వాలి కదా, పుచ్చుకుంటావా అన్నాడు చమత్కారంగా. ఆయన పాపం బోళా శంకరుడు కదా, అలాగే ఏమిటది అంటే కాలకూటం అన్నాడు. దాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను సంరక్షించాడు పరమేశ్వరుడు. అందువల్ల ఆయనే మొదటివాడు కాబట్టి తల్లిదండ్రులు లేరు. చమత్కారంగా పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన ఓ చమత్కారమైన మాట లోకంలో ఉంది. ఎప్పుడైనా సరదాగా ఆలుమగలకు ఏదో ప్రణయ కలహాలు లాంటివి వస్తూ ఉంటాయి. పార్వతీదేవి అందిట, అమ్మా నాన్న లేనివాడివి, నీకేం చెప్తామయ్యా, నీ గురించి ఏం చెప్పమంటావు అన్నదిట ఆవిడ. ఆయన చమత్కారంగా అన్నాడు, అత్తమామలు లేరు కదా, నీకు చెప్పాల్సింది ఏముంది, నీకు ఎంత సౌకర్యం అని ఆయన చమత్కారంగా అన్నాడు. అంటే తల్లిదండ్రులు లేనివాడు శివుడు అంటే ఆయనే జగత్పిత. అందువల్లే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అనే మాట, జగన్ మాతాపితరులు అనే మాట, వాగర్ధావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అనే మాట ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు జగన్ మాతాపితరులు, వాళ్లే మొట్టమొదటి తల్లిదండ్రులు. ఇంకా పరమేశ్వరుడికి మరొక తల్లిదండ్రి ఉండే అవకాశం లేదు అనేది తెలుస్తుంది. అంటే తనంతట తానుగా ఆవిర్భవించిన వాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? అది పరమేశ్వరుని యొక్క దైవత్వాన్ని విశ్వాత్మ స్వరూపాన్ని తెలియజేసే మాట. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. అలాగే శరత్ వరంగల్ నుంచి రాస్తున్నారు. శివుడు ముందా విష్ణువు ముందా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మన సనాతన భారతీయ వైదిక ధర్మం, మన వాళ్ళ హిందూ మతం అంటున్నాం, నిజానికి హిందూ ధర్మం మనది వైదిక మతం, వేదాలు చెప్పిన ప్రకారం బ్రతికే జీవన విధానానికి వైదిక మతం అని పేరు. ఈ వైదిక మతంలో ఒక్క దేవుడు కాకుండా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. దేవుడు ఒకడే, దేవతలు చాలామంది ఉన్నారు. వివేకానంద స్వామి ఈ సనాతన భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు, డివినిటీ ఈజ్ వన్ బట్ గాడ్స్ ఆర్ మెనీ. ఎందరో దేవతలుగా ఒకే తత్వం కనపడుతోంది. కాబట్టి శివుడన్నా విష్ణువన్నా వేరువేరు కాదు. వేద మతం అని చెప్పుకుంటున్నాం కదా, వేదాల్లో ఏముంది అంటే నమశివాయ చ శంభవాయ చ మయోభవాయ చ మయస్కరాయ చ అని పరమేశ్వరుడి వైభవాన్ని చెప్పే చోటే కొంచెం ముందు వెనకలుగా వెళితే విష్ణు నృకం వీర్యాణి ప్రవోచం, అక్కడే విష్ణువుని గురించి ఉంది, అక్కడే శివుణ్ణి గురించి ఉంది. అంటే శివుడు విష్ణువు ఒకే దైవానికి రెండు వేరువేరు రూపాలు తప్ప ఇద్దరు వేరువేరు దేవుళ్ళు కాదు. అందుకని వీళ్ళల్లో మొదటివాడెవరు, రెండోవాడెవరు అని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. పైగా ఇంకొక విశేషం ఉంది మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. శివుడు అనేది నామవాచకం కాదు, పేరు కాదు, అది ఒక విశేషణం. అలాగే విష్ణు అనేది కూడా నామవాచకం కాదు, అదొక విశేషణం. అంటే ఒకే దైవానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం శివుడు, ఇంకొక లక్షణం విష్ణువు. విష్ణువు అంటే అంతటా వ్యాపించినవాడు. జగద్గురువులైన ఆదిశంకరులు
విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం రాస్తూ భాష్యరచన చేస్తూ మొట్టమొదటి నామమైన విశ్వం, రెండవ నామమైన విష్ణుహు చెప్పి విశ్వమే విష్ణువు, వేవేతి వ్యాప్నోతి ఇతి విష్ణుహు, విశేషేణ సర్వత్ర వ్యాప్య తిష్టతి ఇతి విష్ణుహు, విశేషమైన తన మాయా ప్రభావం చేత అంతటా వ్యాపించి నిండి ఉన్నవాడు విష్ణువు అన్నాడు. అలాగే శివశబ్దానికి మంగళప్రదమైన వాడు, శుభప్రదమైన స్థితిని మనకు ప్రసాదించేవాడు అని అర్థం. అంటే భగవంతుడికి చాలా లక్షణాలు ఉన్నాయి, అందులో ఒక లక్షణం మంగళప్రదమైన వాడు, ఇంకొక లక్షణం అంతటా నిండి ఉన్నవాడు. ఈ రెండు ఒక దేవుడికి సంబంధించినవే. అంతటా నిండి ఉన్నవాడు అన్నప్పుడు విష్ణు అన్న పేరు వచ్చింది, మంగళప్రదమైన వాడు అన్నప్పుడు శివుడు అన్న పేరు వచ్చింది. రెండు ఒకే దేవుడికి రెండు వేరువేరు విశేషణాలు తప్ప ఇద్దరు దేవుళ్ళు కాదు. కానీ పురాణ సంప్రదాయంలో ఏం చేశారంటే, మనకి గురి కుదరడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిరుచి ఉంటుంది కాబట్టి భక్తుల్లో ఏ రకమైన అభిరుచి కలిగిన వారైనా, ఏ తరగతికి చెందిన వారైనా దైవాన్ని ఆరాధించి తరించడానికి వీలుగా, దైవం పేరుతో భక్తి పేరుతో సన్మార్గంలోకి రావడానికి వీలుగా రకరకాల దేవతలను మన వాళ్ళు తయారు చేసుకున్నారు. అప్పుడు ఈ పురాణ కథల్లో విష్ణువు వేరుగా శివుడు వేరుగా ఉన్నట్టు చమత్కారమైన కథలు వచ్చాయి. అలా చూసుకున్నప్పుడు కూడా శివుడే మొదటివాడు, ఇందులో ఏమీ సందేహం లేదు. అన్నమాట విష్ణువే చెప్పాడు, ఇంకా విష్ణువే ఒప్పుకున్న తర్వాత ఇక తగాదాకి అవకాశం లేదు. కాబట్టి ఈశ్వరుడే ప్రథముడు, ప్రథమో దైవ్యో భిషక్ అనే మాట కూడా వేదాల్లో ఉంది. అందుకే ఆయన వైద్యనాథేశ్వరుడు పరమేశ్వరుడు. ఏం వైద్యం చేశాడు అంటే, మానసికమైన గ్లానిని తొలగించడానికి పరమశివుణ్ణి మించిన వాళ్ళు లేరు. ఆయన శాంతం పద్మాసనస్థంగా పద్మాసనస్థుడై ఉండి పద్మాసనంలో కూర్చుని ఒక యోగస్థితిని తాను అవలంబిస్తూ ఈ యోగస్థితిని తన భక్తులకు మార్గంగా ఉపదేశించి అన్ని బాధలు పోగొట్టే మహానుభావుడుగా ఉన్నాడు. కాబట్టి నిస్సందేహంగా ఆయనే మొదటివాడు అనడానికి ఏమి సందేహపడాల్సిన. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. తప్పనిసరి. వర్ధనమ్మ కడియం నుంచి రాస్తున్నారు. శివుడు నివసించేది కైలాసమా శ్మశానమా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. విష్ణుమూర్తి శివుడు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, వాడు అత్తవారింట్లోనే కాపురం పెట్టారు. విష్ణుమూర్తి క్షీరసాగరంలో పుట్టిన లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఉండేది సాగరంలోనే, అంటే ఇల్లరికప్పుడు అల్లుడు అనమాట. పరమేశ్వరుడు కూడా అంతే, హిమవత్ పర్వత రాజపుత్రికిని పెళ్లి చేసుకున్నాడు. హిమవత్ పర్వతంలో ఒక భాగమైన కైలాసంలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి ఈయన ఇల్లరికప్పుడు అల్లుడు లాంటి వాడే. కాబట్టి పరమేశ్వరుడు పురాణ కథ ప్రకారం అక్కడ ఉంటాడు, కైలాసంలో ఉంటాడు అనేది ఒక మాట. లోకంలో వ్యవహారంలో ఏముంది అంటే, పరమేశ్వరుడు లయకారకుడు. లయము అంటే ప్రాణులందరి ప్రాణశక్తిని తానే ప్రసాదించాడు కాబట్టి మళ్ళీ తానే తీసుకునేవాడు. ఈ ప్రపంచంలో ఏదైనా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళుతుంది, అంతే కదా. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ మన ఇంటికి వెళ్తాం. ఏదో ఊరు నుంచి వచ్చాం, ఆ ఊరు వెళ్తాం. ఓ దేవాలయానికి వెళ్ళాం, మన ఇంటి దగ్గర నుంచి దేవాలయానికి వెళ్ళాం, మళ్ళీ మన ఇంటికి వెళ్తాం. ప్రతి ప్రాణి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళుతుంది. పరమేశ్వరుడు లయకారకుడు అంటే తన నుంచి వెలువడిన ఈ ప్రాణుల్ని మళ్ళీ తనలోకి తీసుకుంటున్నాడు. ఈ తీసుకున్నట్టు రుజువయ్యే చోటు శ్మశానం కాబట్టి ఆయన శ్మశానవాసి, శ్మశానానికి ఆయన అధిపతి, అక్కడ ఉంటాడు. అందుకే శ్మశానంలో ఉండే బూడిద భస్మంగా ఒళ్ళంతా పూసుకుంటాడు విభూతిగా అనే మాట కూడా లోకంలో వచ్చింది. ఆయన లయకారకుడు అంటే అర్థం చేసుకోవాల్సింది సంహరించేవాడు అని కాదు, లీనం చేసుకునేవాడు అని, లయం చేసుకునేవాడు అని. లయం చేసుకోవడం, లీనం చేసుకోవడం అంటే నశింపజేయడం కాదు, కరిగిపోయేట్టు చేసుకోవడం. ఉదాహరణకు ఓ గ్లాసుడు నీళ్లలో ఓ చిటికెడు పంచదార వేశాం, కాసేపటి పంచదార కరిగిపోయింది. ఇప్పుడు పంచదార వేరుగా, నీరు వేరుగా కనిపించట్లేదు, పంచదార వేరుగా కనిపించట్లేదు, నీరే కనపడుతుంది. కానీ ఆ నీటి చుక్క నాలుక మీద వేసుకుంటే ఇందులో పంచదార ఉంది అని తెలుస్తుంది. ఏమైపోయింది పంచదార? నీటిలో ఉన్న ప్రతి కణంలో పంచదారలోని ప్రతి అణువు కరిగిపోయింది, కలిసిపోయింది, లీనమైపోయింది, లయమైపోయింది. అలాగే ఉప్పు అయినా అంతే. ఈ ఉప్పు నీటిని వేడి చేస్తే, లేదు పొయ్యి మీద పెట్టి కాసేపు వేడి చేసి పైన మూత పెడితే ఆ మూత మీద మళ్ళీ స్ఫటికాలుగా ఈ ఉప్పు తేరుకుంటుంది. ఇది సృష్టి రావడం అన్నమాట, అది లయం కావడం అన్నమాట. ఈ రెండు పనులు ఆయనే నిర్వహిస్తున్నాడు పంచభూతాల రూపంలో. ఇప్పుడు మరణించిన వాడిని అయితే ఖననం చేస్తారు లేదా దహనం చేస్తారు? ఖననం చేస్తే భూమి, భూమి రూపంలో ఉన్నది శివుడే, అప్పుడు ఆయనకి శర్వుడు అని పేరు. దహనం చేస్తే అగ్ని, అగ్ని రూపంలో ఉన్నది శివుడే, అప్పుడు ఆయనకి రుద్రుడు అని పేరు. వాయు రూపంలో ఉన్నది శివుడే, అప్పుడు ఆయనకి ఉగ్రుడు అని పేరు. ఆకాశ రూపంలో ఉన్నది శివుడే, అప్పుడు ఆయనకి భీముడు అని పేరు. నీటి రూపంలో ఉన్నది శివుడే, అప్పుడు ఆయనకి భవుడు అని పేరు. సూర్యచంద్రుడు రూపంలో ఉన్నది ఆయనే మహాదేవుడు, ఈశానుడు అని పేర్లు. ఆత్మస్వరూపంగా ఉన్నది ఆయనే పశుపతి అని పేరు.
ఇలా అన్ని రూపాల్లో అతడే ఉన్నాడు కాబట్టి అతడే తనను లయన్ చేసుకుంటున్నాడు ప్రతి ప్రాణిని అని గుర్తించిన ప్రాణులు దైవభక్తితో ఏమన్నారంటే ఆ లయమయ్యే చోట శ్మశానంలో నువ్వు ఉంటావయ్యా శ్మశానంలోనూ ఉండగలడు కైలాసంలోనూ ఉండగలడు ఇది ఒక విశేషం ఇంకొక మాట మనం జాగృతగా గమనిస్తే మన సంప్రదాయంలో కైలాసము అన్న వైకుంఠము అన్నది ఒక ప్రదేశం కాదు మనకు గుర్తు కోసం పురాణ కథల్లో మామూలు మానవులకు అర్థం కావడం కోసం కైలాసం అనేది ఒక ప్రదేశం లాగా చెప్పారు వైకుంఠం అనేది ఒక ప్రదేశం లాగా చెప్పారు కైలాసము అంటే మానవ శరీరంలో శిరస్సులో ప్రధానమైన భాగంగా ఉన్న బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రార కమలం దాన్ని కైలాసము అంటారు అక్కడ ఉంటుంది పరమేశ్వర సంబంధమైన ఒక శక్తి ఆ శక్తికి రూపం లేదు అది ప్రాణశక్తి రూపంలో ప్రతి ప్రాణి లోపల ఒళ్ళంతా ఉంటుంది అది ఉంటేనే చెయ్యి కదులుతుంది నోరు మాట్లాడుతుంది కన్ను చూస్తుంది మరి చెవి వింటుంది ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రాణశక్తిగా తానుండి అంతటిని నడిపేవాడు కాబట్టి ఆయన కైలాసంలో ఉన్నాడు అంటే సహస్రార కమలంలో ఉన్నాడు శివుడే కాదు ఏ దేవుడైనా అక్కడే ఉంటాడు ప్రతి ప్రాణికి సహస్రార కమలంలో వికాసాన్ని పొందిన ఆత్మ తృప్తి రూపంలో ఉండేది దైవమే అని ఏ దేవుడి పేరు చెప్పినా సరే ఇప్పుడు లలితా సహస్రనామంలో అమ్మవారిని గురించి మహాకైలాస నిలయ అంటారు మహాకైలాసం అంటే సహస్రార కమలం అన్నమాట ప్రతి ప్రాణి యోగ సాధన ద్వారా తనలో ఉన్న దైవాన్ని అనుభవానికి తెచ్చుకుంటే కైలాసము అంటే ఈ బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రార కమలం అనే ప్రాంతం అక్కడ దివ్యతత్వం వికాసాన్ని పొంది ఇక్కడ శివుడున్నాడు శివభక్తుడికి శివుడి రూపంలో అనుభవం కలుగుతుంది విష్ణుభక్తుడికి విష్ణు రూపంలో అనుభవం కలుగుతుంది అమ్మవారి భక్తులకు అమ్మవారి రూపంలో అనుభవం కలిగే అనుభవం రకరకాలుగా ఉన్నా ఆ దైవానికి వాళ్ళు పెట్టుకున్న పేర్లు రకరకాలుగా ఉన్నా కలిగేది ఒకే ఒక్క దైవ సంబంధమైన ఆనంద అనుభూతి దివ్యానుభూతి ఆ అనుభూతిని ప్రసాదించడానికి అక్కడ సూక్ష్మ రూపంగా ఉన్నాడు కాబట్టి కైలాసంలో ఉన్నాడు అనే పురాణ కథ వచ్చింది ప్రాణులందరినీ లయం చేస్తాడు కాబట్టి శ్మశానాల్లో తిరుగుతాడు అనే మాట కూడా వచ్చింది మరో ఉత్తరం చూద్దాం గురుగారు శివుడు అడిగినంతనే వరాలు ఇస్తాడా తెలియజేయగలరు అని అడుగుతున్నారు శివుడికి చాలా పేర్లు ఉన్నాయి బోళాశంకరుడు అని ఒక పేరు తర్వాత ఉబ్బులింగడు బోళాశంకరుడు అంటే కాస్త రెండు మంచి మాటలు చెప్పగానే నాలుగు పూలు సమర్పించగానే మురిసిపోతాడు ఆయన ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు మాధయ్య గారి మల్లన అనే కవి రాజశేఖర చరిత్ర అనే కావ్యంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అని చెప్పాడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంతయవాడు పారవైచు కామధేను వానింటి గాడి పసరము అల్లసుర శాఖి వానింటి మల్లె చెట్టు అన్నాడు చమత్కారంగా పరమేశ్వరుడికి ఏం అక్కర్లేదండి కాస్త నీళ్లు చల్లితే చాలు ఇంత పత్రి ఆయన మీద పారేస్తే చాలు పారవయచ్చు అంటే అలా వేసినా కూడా అలా అలవోగ్గా అలా విసిరి పడేసినా కూడా ఆయన పరవశించిపోయి కామధేనువుని వాళ్ళ పెరట్లో కట్టేస్తాడు కల్పవృక్షాన్ని వాళ్ళ పెరట్లో నాటుతాడు కామధేను కల్పవృక్షం అంటే అన్నీ ఇచ్చేవాడు అని అంటే అంత తేలికగా వశమయ్యేవాడు త్వరగా వశమయ్యే లక్షణం కలిగినవాడు అందుకనే ఆయనకి బోళాశంకరుడు అనే పేరు ఉబ్బులింగడు అనే పేరు కూడా పొగిడితేను ఇంతటివాడివయ్యా ఇంతటివాడివయ్యా అంతటివాడివయ్యా అంటే కాలకూటాన్ని కంటల్లో దాచుకోవడానికే సిద్ధపడ్డాడే కాబట్టి ఎంత త్వరగా వశమైపోయే స్వభావం కలిగినవాడు ఈయనకే ఇంకో పేరు కూడా ఉంది ఆశుతోషుడు అని ఆశు అంటే వేగంగా తోష అంటే తృప్తి పొందేవాడు వేగంగా సంతోషించేవాడు ఎక్కువసేపు పరీక్షించడనమాట భక్తుల్ని వెంటనే ఇచ్చేస్తాడు ఏం కావాలంటే అది ఇచ్చేసే లక్షణం కలిగినవాడు మనకి దక్షిణ భారత ప్రాంతాల్లో తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో ఆశుతోష్ అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి ఆశుతోష్ బెనర్జీ ఆశుతోష్ ముఖర్జీ ఇలాంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం ఆశుతోషుడు అంటే పరమేశ్వరుడు వేగంగా సంతోషించేవాడు వెంటనే ముచ్చటపడేవాడు వెంటనే తృప్తి పొందేవాడు ఆయనకేం అక్కర్లేదు ఆయన పూజలో కూడా బిల్వదళాలు సమర్పిస్తే చాలు ఆయనకి ఇంత విభూతి ఆయన మీద సమర్పిస్తే చాలు కాసిన నీళ్లు పోస్తే చాలు ఆయనకి ఏమీ ఏ కోరికలు లేవు పెద్ద పెద్ద అర్చనలు చేయక్కర్లేదు మనస్సు పరిపూర్ణమైన భక్తితో నిండి అలా సమర్పణం చేస్తే మురిసిపోయేవాడు వేగంగా సంతోషిస్తాడు తొందరగా లొంగిపోతాడనే మాట ఎందుకు వచ్చిందంటే పురాణ కథల్లో కూడా భయంకరమైన స్వభావం కలిగిన రాక్షసులు కూడా ఒక మోస్తరు తపస్సు చేయగానే ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు వాళ్ళు అడిగిన కోరికలు ప్రమాదకరమైనవైనా సరే తీర్చేశాడు నేను ఎవరి శిరస్సు మీదైనా చేయి పెడితే వాడు భస్మమైపోయేట్టుగా వరం ఇవ్వబోయా అని అడిగాడు రాక్షసుడు అలాంటి వరం అడిగాడు కాబట్టి వాడికి భస్మాసురుడు అనే పేరు వచ్చింది ఇచ్చాడు ఈయన వాడు మరి పరీక్షించాలి కదా ఈ వరం వచ్చిందా లేదా అని శివుడు తల మీదే చేయబడ్డని సిద్ధపడ్డాడు అంటే తనకే అపాయం కలుగుతున్నా సరే అది కూడా ఆలోచించకుండా భక్తులు ఏం కోరితే అది ఇచ్చేవాడు వీడు మంచివాడా చెడ్డవాడా దుర్మార్గుడా సన్మార్గుడా ఈ ఆలోచన లేదు ఆయనకి అందుకని ఆయన ఉబ్బులింగుడు బోళాశంకరుడు ఆశుతోషుడు ఇలాంటి మాటలు త్వరగా వశమైపోతాడు అనేమాట ఇంకొక భక్తుడు
నువ్వు నా శిరస్సులో నా ఉదరంలో ఉండవయ్యా అని అడిగాడు. ఆయన ఉదరంలో వెళ్ళి కూర్చున్నాడు గజాసురుడు. ఇంకో భక్తుడు నా నగరానికి కాపలా ఉండు అన్నాడు బాణాసురుడు. శివుడేమిటి బాణాసురుడి నగరానికి కాపలా ఉండడం ఏమిటండి, ఎంత అన్యాయం. ఆయన అంగీకరించి ఉన్నాడు. అంటే భక్త సులభుడు అనమాట, భక్తులకు తేలిగ్గా వశమైపోయే స్వభావం కలిగిన వాడు. అందుకని గజాసురుడి వృత్తాంతం, బాణాసురుడి వృత్తాంతం, భస్మాసురుడి వృత్తాంతం ఇలాంటివి చూస్తే శివుడు తేలిగ్గా వశమైపోతాడు. వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సులు చేస్తే కానీ లొంగని పరమాత్మ అతి తేలికగా రాక్షస స్వభావం కలిగిన వారికి కూడా వశమైపోతున్నాడు కాబట్టి శివుడు ఆశుతోషుడు అన్నారు. మీరు గమనించండి, ఏ పురాణాల్లోనూ ఏ రాక్షసుడు కూడా విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన వాడు కనపడ్డాడు, శివుడి కోసం తపస్సు చేసిన వాడే కనపడతాడు. కాసేపు శివుడు విష్ణువు వేరువేరు దైవాలు అనుకుంటే, లేకపోతే శివరూపంలో తొందరగా అనుగ్రహించే స్వభావం కలిగిన వాడు అనుకుంటే విష్ణువు దగ్గర వీడు నాటకాలు చెల్లవు. ఎందుకంటే రాక్షసుల వ్యవహారాలన్నీ ఆయనకు బాగా తెలుసు. అందుకని శివుడైతే లొంగిపోయి ఏం కోరితే అది ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళందరూ శివుడి కోసమే తపస్సులు చేశారు, ఎందుకంటే త్వరగా వశమయ్యే స్వభావం కలిగిన వాడు. అందువల్ల ఆయనకు ఆశుతోషుడు, ఉబ్బులింగుడు, బోళాశంకరుడు ఇలాంటి పేర్లు సంప్రదాయంలో వచ్చాయి. గురుగారు, ఈ మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శివకథ కాలక్షేపం, నిజంగా పురాణాల్లో ఈశ్వరుడు గురించి ఎంత గొప్పగా చెప్పారో మీరు సాక్షాత్కరింపజేశారు మాకు. అలాగే ప్రేక్షకుల సందేహాలకు కూడా చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురుగారు. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.